హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్లో మెయిన్గా వన్ ప్లస్ సెవెన్కి సంబంధించిన ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేసేద్దాము. ఈ వన్ ప్లస్ బుల్లెట్ ఇయర్ ఫోన్స్ లాంటి కానీ ఫ్రెండ్స్, వన్ ప్లస్ ఇయర్ ఫోన్స్ మాత్రమే. దీనికి టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇది రీసెంట్గా అవుట్ ఆఫ్ స్టాక్లో ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నా, ఈ స్టాక్ మనకు దొరికేసింది. లేట్ చేయకుండా అన్బాక్స్ చేసేసి మనం యూనిట్ ఎలా ఉంది, దాని స్పెసిఫికేషన్స్ అయినా చూసేద్దాము. ఓకే, ఇక్కడ బాక్స్ ఇలా టకా 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 చించేద్దాము. ఓకే, చూడొచ్చు బాక్స్ ఇలా ఉందన్నమాట. పైన ఓపెనింగ్ టోటల్ ప్లెయిన్గా వచ్చేసింది. పైన మనకు వన్ ప్లస్ ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయని ఒక సింబల్ మాత్రం ఇచ్చేసారనమాట, అంటే పిక్చర్ ఇచ్చారు ఎలా ఉంటాయని. ఇన్సైడ్ అలాగే చూస్తే సైడ్స్లో మనకు ఏమీ ఉండవన్నమాట. బ్యాక్ సైడ్ మనకు స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట నీట్గా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏంటి ఏంటి అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చేసి మనం దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. స్పెసిఫికేషన్ నుంచి బ్యాక్ సైడ్ లాస్ట్లో మాట్లాడదాం. అలాగే దీన్ని రేట్ చేయకుండా దీన్ని లోపల ఓపెన్ చేసేద్దాం, బాక్స్ లోపల ఏమున్నాయని. ఓకే, పైన ర్యాప్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు అమెజాన్లో అవైలబుల్లో ఉంది, చాలా వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. కింద డిస్క్రిప్షన్ ఇస్తా, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకు బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత వన్ ప్లస్ సెవెన్ అని ఇయర్ ఫోన్స్, సారీ వన్ ప్లస్ ఇయర్ ఫోన్స్. ఇది మనం ఓపెన్ చేస్తే ఇలా ఉంది పైన. ఓకే, మనం ఫస్ట్ ఇయర్ ఫోన్స్ ఓపెన్ చేస్తున్నాం బయటికి. ఓకే, టైట్ టైట్. ఓకే, వచ్చేసింది. ఇయర్ ఫోన్స్ ఇలా ఉంది. ఇయర్ ఫోన్స్ దీన్ని చూస్తే మొత్తం ప్లెయిన్గా ఉంది, ఏమి లేదన్నమాట. దీన్ని పక్కన పెట్టేద్దాం. అలాగే బాక్స్లు ఏమున్నాయో చూద్దాం అనమాట. మనం బాక్స్లో ఓకే చిన్న బాక్స్ ఏదో ఉంది విత్ వన్ ప్లస్ సింబల్తో ఉందన్నమాట మా బాక్స్. ఓకే, బాక్స్ వచ్చేసినాయి. ఇంకేమన్నా ఉన్నాయా? ఓకే, బాక్స్లో చూసేద్దాం మనం. బాక్స్లో మనకు ఎక్స్ట్రా ఇయర్బడ్స్ వచ్చినట్టున్నాయి, ఎక్స్ట్రా ఇయర్బడ్స్ ఉన్నాయి. ఓకే, చూడొచ్చు మనకు టూ వేరియంట్స్ అనుకుంటా, లేదు వన్ వేరియంట్ మాత్రమే ఉంది. అంటే ఒకటి మనకు ఆల్రెడీ ఇయర్ ఫోన్స్ ఉంది కాబట్టి ఇది రెండో వేరియంట్. బర్డ్స్ చిన్నగా ఉంటే మీరు సెట్ చేసేసుకోవచ్చు ఇయర్కి ఈక్వల్గా ఉన్నట్టు. అలాగే ఇప్పుడు మనం ఇయర్ ఫోన్ చూసేద్దాం, ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం, మనకి ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయని. ఓకే, చూసేద్దాం. ఓకే, ఓపెన్ అయిపోయింది. చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఇయర్ ఫోన్స్తో ఎలా ఉన్నాయని మీరు క్లియర్గా చూడొచ్చు. అలాగే మనకు ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారనమాట దీంట్లో, నెవర్ సెటిల్ వన్ ప్లస్ అనమాట. ఇది మనకు గైడ్ ఇచ్చేసాడు, క్విక్ గైడ్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా ఇచ్చేస్తారు దీంట్లో. ఏంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి ఏంటి ఏంటి అని చెప్పేసి మనకి ఇచ్చారు. చూడొచ్చు ఇక్కడ స్పెసిఫికేషన్స్ అని ఒక ప్రీమియర్ లిస్ట్ ఇచ్చారనమాట. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బాక్స్ చూసేద్దాం ఎలా ఉందని. ఓకే, ఇప్పుడు ఇయర్ ఫోన్స్ చూసేస్తే ఫుల్ ట్రాప్ ర్యాప్లో ఉన్నారా. ఇది ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ చేస్తే ఇయర్ ఫోన్స్ ఇలా ఉన్నాయి. మనకు చాలా వరకు మ్యాగ్నెటిక్ అనుకుంటారు, ఇది మ్యాగ్నెటిక్ కాదు ఫ్రెండ్స్, మీరు పొరపాటు పడద్దు, మ్యాగ్నెటిక్ కాదు. ఇలా ఉన్నాయి మన ఇయర్ ఫోన్స్ ఓపెన్ చేస్తే. మనం ఇక్కడ చూడొచ్చు బర్డ్స్ ఎలా ఉన్నాయని. అలాగే మనకు మైక్ విత్ కంట్రోల్స్ ఇచ్చారన్నమాట. బటన్, కంట్రోల్ బటన్ ఒకటి ఉంది ఫోన్కి, ఆఫ్ కానీ కానీ మ్యూజిక్ కానీ ఇతర ఇతరకి ఒక బటన్ ఇచ్చేశారు. అలాగే మనకు టైప్ సి పోర్ట్, ఇది చాలామందికి యూఎస్బి పోర్ట్ లేకపోతే కొంతమంది 3.5 జాక్ అని అనుకుంటారు, కానీ అది కేబుల్ సి, టైప్ సి అనమాట. ఈ ఇయర్బడ్స్ ఇలా ఉన్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు బాక్స్లో వచ్చేసి ఏనమాట. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా ఇయర్ ఫోన్స్ చూసేద్దాం. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ చూస్తే మనకు బర్డ్స్ ఇలా ఉన్నాయి, చాలా ప్రీమియర్ లుక్ అనమాట మనకు. బాగున్నాయి. బటన్స్ చూడొచ్చు, బటన్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఏం లేవు, వాల్యూమ్ బటన్స్ ఏం లేవు, జస్ట్ మెయిన్ బటన్ ఉందన్నమాట. మనకు ఆల్ కంట్రోల్స్ అవైలబుల్ దీంట్లో నుంచే ఉంటాయి. అలాగే టైప్ సి పోర్ట్ చూడొచ్చు. ఇది వన్ ప్లస్ ఎక్కువ టైప్ సి యూజ్ చేసి చాలా తక్కువ మొబైల్స్ ఉంటాయి టైప్ సితో, సో దానివల్ల మనం చూసుకోవచ్చు. ఈ మాత్రం మ్యాగ్నెటిక్ కాదు ఫ్రెండ్స్, మీరు మ్యాగ్నెటిక్ అనుకోకండి. వన్ ప్లస్ అను ఈ ఇయర్ ఫోన్స్ మాత్రం మ్యాగ్నెటిక్ కాదు. ఇప్పుడు మనం రివ్యూ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ఇవి చూస్తే ఇయర్ ఫోన్స్ చాలా బాగున్నాయి, ప్రీమియర్ లుక్లో ఉన్నాయన్నమాట. చాలామందికి ఈ డిఫరెన్సెస్ చాలా డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది. మెయిన్గా చెప్పాలంటే క్వాలిటీ చాలా బాగుంది. కొంతమంది ఇయర్ ఫోన్స్ ఇయర్స్కి చాలా వరకు సరిపోదని నా ఫీలింగ్. అలాగే మైక్రోడికి కొంచెం డిఫెక్ట్ ఉంది. ప్రీమియర్ లుక్తో పాటు చాలా బాగుంది అనమాట. అదర్ ఇయర్ ఫోన్స్తో పోల్చుకుంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. అలాగే డిఫెక్ట్స్కి వచ్చేటప్పటికీ ఇయర్ ఫోన్స్ చాలా అన్కంఫర్టబుల్ ఉంటాయి, చాలామందికి అన్కంఫర్టబుల్ ఉండొచ్చు. అలాగే మైక్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ వస్తున్నట్టు నా ఫీలింగ్ అనమాట. ఇది రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. బాయ్.